News, latest updates, current affairs, entertainment, viral videos. విషయం ఏదైనా సరే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టూడియో 6 న్యూస్. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మర్చిపోకండి. నారాయణపేట జిల్లా కోస్కి పురపాలక కేంద్రంలో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్తో షాపు దగ్ధమైంది. కోస్కి పట్టణానికి చెందిన మహమ్మద్ రాహుఫ్ ఆర్టీసీ బస్ స్టేషన్ వెనుక రాహుల్ హార్డ్వేర్ అనే షాప్ను నిర్వహిస్తున్నాడు. రోజులాగా తన షాప్లో లావాదేవీలు జరిపి రాత్రి 10:30 షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్తో షాపు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ విషయం తెలుసుకుని షాపు యజమాని మహమ్మద్ రాహుఫ్ అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించాడు. అగ్నిమాపక అధికారులు వచ్చేలోపే షాపు అగ్నికి ఆహుతయింది. దీంతో దాదాపుగా 20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకున్నారు. షార్ట్ సర్క్యూట్తో నష్టపోయిన తనను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, లేనిచో తన కుటుంబం వీధిన పడుతుందని మహమ్మద్ రాహుఫ్ కన్నీటి పర్యంతమయ్యాడు. మంటలు ఇంకా బాగా ఉన్నాయి. దాని తర్వాత ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసిన వచ్చేవారు మంటలు ఆపినారు. సగం పైన కాలిపోయింది. దాదాపు 10 నుంచి 20 లక్షల వరకు నాకు 5 రోజులు రాలేదు. అంటే అది షార్ట్ సర్క్యూట్ వచ్చి ఇట్లా కాలిపోయింది. అట్లేదు సార్, మాకు ప్రభుత్వం ఆదుకోవాలని దయచేసి విజ్ఞప్తి చేస్తున్నారు సార్. ఎట్లా డైలీ ఎట్లా బంద్ చేసాం అట్లా బంద్ చేసేయండి సార్. డైలీ మేము బంద్ చేసేప్పుడు మంచిగానే ఉంది సార్. 11 గంటలకు అట్లా మంటలు వచ్చేసాయన్నారు. అది మన సేట్ వాళ్ళు ఫోన్ చేసి సేట్ వాళ్ళు చూశారు సార్. అప్పటి వరకు మొత్తం మెటీరియల్ కాలిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు. వచ్చి మంటలు మొత్తం ఆడుకోవడానికి మొత్తం ఏమి క్లెయిమ్ లేదు సార్. మొత్తం అయితే కాలిపోయింది సార్. పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు సార్. ఎంత ఉండొచ్చు, ఎంత నష్టం, ఎంత జరిగిండొచ్చు? నష్టం అంటే మళ్ళీ తెలియదు సార్. నష్టం అంటే మొత్తం షాప్ అయితే పెద్ద షాప్ సార్. నష్టం అంటే తెలియదు ఎంత పెద్ద షాప్. హార్డ్వేర్ పెద్ద షాప్ సార్ ఇది అట్లా రోజుల్లో. అందుకోసం సార్ శ్రీకాళహస్తిలోని డిగ్రీ మహిళా కళాశాల నందు పోస్టల్ శాఖ సిబ్బంది పోస్టల్ బ్యాంక్ పొదుపు సేవల అవగాహన కార్యక్రమం నిర్వహించారు మరియు విద్యార్థులతో పొదుపు ఖాతాలను ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా తపాలా శాఖ మేనేజర్ మాట్లాడుతూ, పోస్టల్ శాఖ నందు పోస్టల్ బ్యాంకు సేవ కార్యక్రమాలు గతంలో ప్రారంభించామని, డబ్బులు పొదుపు చేయడం, వాటి ఆవశ్యకత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి విద్యార్థులకు పొదుపు ఖాతాలను ప్రారంభించామని అన్నారు. డబ్బు పొదుపు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా ఉపయోగపడుతోందని అన్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ప్రారంభించబడింది. ఈ యొక్క ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి ఓపెన్ చేసుకోవడానికి కేవలం ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ మాత్రమే ఉన్నట్లయితే కేవలం 100 రూపాయలతో మనం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పని ఖాతాని ప్రారంభించుకోవచ్చు. ఈ యొక్క ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాని ప్రారంభించుకున్న తర్వాత స్మార్ట్ ఫోన్లో ఐపీపీబీ, గూగుల్ ప్లేస్టోర్లో ఐపీపీబీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని మన యొక్క మొబైల్ బ్యాంకింగ్ ఐపీపీబీ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఈ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా మన యొక్క కరెంటు బిల్లులు కానీ, డిష్ రీఛార్జ్ కానీ, మొబైల్ రీఛార్జ్ కానీ, వేరే గ్యాస్ బుకింగ్ కానీ, ఇటువంటి సేవలు కూడా మనం పొందుకునే సదుపాయం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వేరే అకౌంట్లో కూడా మనం ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది.
ఇదే విధంగా మన మన యొక్క పోస్టల్ సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఉన్నట్లయితే మరియు ఆర్డీ ఖాతా ఉన్నట్లయితే ఆర్డీ లోన్ కానివ్వండి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ కూడా ఈ యొక్క మొబైల్ బ్యాంక్. వికారాబాద్ జిల్లా పరిగిలో వాసవి కన్యక పరమేశ్వరి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 72వ వర్ధంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ తెలంగాణ విభాగం అధ్యక్షురాలు మలిపెద్ది మేఘమాల మాట్లాడుతూ ప్రపంచ శాంతికి ప్రపంచ మనుగుడకు గాంధీజీ అడుగుజాడల్లో నడవడమే శరణ్యమని అన్నారు. అహింస మార్గంలో స్వతంత్రాన్ని సిద్ధించిన మహానాయకుడని ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు సోమ రమేష్ గుప్తా కొనియాడారు. అంటరాని తనాన్ని నిర్మూలించిన మహానాయకుడని సరాపు శ్రీనివాస్ గుప్తా అన్నారు. విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు కొత్త విమాన సర్వీసు ప్రారంభమవుతుంది. గన్నవరం నుంచి బెంగళూరుకు ఫిబ్రవరి 1 నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 2:40 స్పైస్ జెట్ విమానం బయలుదేరి వెళ్తుంది. గంటన్నర సమయంలో బెంగళూరుకు చేరుకుంటుంది. దీనికి సంబంధించిన టికెట్ల విక్రయాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. బెంగళూరుకు ప్రయాణికులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త సర్వీసును ఏర్పాటు చేశారు. విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ముందుగా రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వశాంతి యాగం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల ప్రారంభోత్సవానికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, ఒడిశా గవర్నర్ సూర్యనారాయణ పాత్ర, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పీఠాన్ని హాజరయ్యారు. శ్రీ పంచమి సందర్భంగా దక్షిణమూర్తి స్వామి ఆలయ ప్రాంగణంలో విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. స్టే విత్ అస్ స్టూడియో 6 న్యూస్, ప్రతిక్షణం ప్రజాస్వరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.